హై ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు క్రిప్టో కబడ్డీ సో ఈరోజు మనకు బిట్కాయిన్ జర్మనీ ఎక్స్చేంజ్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అలానే మనము ఇథీరియం తీరియం ఈటీఎఫ్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము సో దానికంటే ముందు మనం జస్ట్ మార్కెట్ సిచువేషన్ ఎలా ఉందో చూస్తే ఈరోజు అయితే మనకి కంపల్సరీగా చెప్పాలంటే ఒక గుడ్ డేనే అని చెప్పవచ్చు అంటే లాస్ట్ ఫ్యూ డేస్ తర్వాత చూస్తే మాత్రం ఈరోజు కొంచెం బెటర్ సిచ్యుయేషన్ అయితే ఉంది చాలా మటుకు కరెన్సీస్ అంటే నిన్నటితో కంపేర్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు బట్ స్టిల్ కంపేర్ టు లాస్ట్ ఫ్యూ డేస్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు బిట్కాయిన్ స్టిల్ సైడ్ వేస్లోనే ఉంది బట్ ఎట్ ద సేమ్ టైమ్ చాలా ఆల్ట్ కాయిన్స్ అయితే కొన్ని రికవర్ అయ్యాయి సో ఒకసారి మనం చూసుకుంటే బిట్ కాయిన్ అన్నది లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఇలా సైడ్ వేస్ కనే మూవ్ అవుతుంది ఒక దశలో ఎయిత్ రోజు ఉంటే నిన్న మనకి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కూడా డ్రాప్ అయింది బట్ తర్వాత మళ్ళీ స్లోగా అయితే పికప్ అయి పికప్ అయితే అయింది సో ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో బేసిక్గా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఒక దశలో ఫిఫ్టీ ఎయిట్ కూడా క్రాస్ అయింది బ్రీఫ్ పీరియడ్ సో ఈ ఈ లెవెల్లోనే ఉంది సో దీనికి ఇంకా మెయిన్ రీజను ఇప్పుడు అయితే కరెంటు నేరేటివ్ ఒకటే ఏంటంటే జర్మనీ అయితే కంటిన్యూస్గా సెల్ చేస్తూనే ఉంది ఒక్కసారి మీకు నేను క్యాలిక్యులేషన్స్ చూపిస్తాను సో నిన్న కూడా వాళ్ళు ఆల్మోస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బిట్ కాయిన్ అయితే సెల్ చేశారు దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్స్ ఉంటుందని చెప్తున్నారు సో నేను కావాలంటే మీకు ఇంకొక వీడియోలో వాళ్ళ వ్యాలెట్ కూడా ట్రాక్ ఎలా చేయాలో చూపిస్తాను సో వరకు అయితే ఇంకా బిట్కాయిన్ వాళ్ళ దగ్గర ఎంత ఉందంటే ఆల్మోస్ట్ ఇంకొక ట్వంటీ సిక్స్ థౌజండ్ బిట్ కాయిన్స్ అయితే ఉన్నాయి అంటే సెల్ చేయడానికి సో వన్ పాయింట్ ఫోర్ నైన్ బిలియన్ నేను జస్ట్ ఇప్పుడే వీడియో పోస్ట్ చేసుకు చేయడానికి అంటే ముందే ట్విట్టర్ లో పోస్ట్ చేశాను సో మీరు ఒకసారి నా ట్విట్టర్ చెక్ చేస్తే వీళ్ళు ఇది లేటెస్ట్ న్యూస్ ఇక్కడ మనకి ట్వంటీ సిక్స్ అంటున్నారు సో మళ్ళీ కొన్ని సేల్ అయినాయి సో కరెంట్ గా అయితే వాళ్ళ దగ్గర ఇంకొక ఇరవై మూడు వేల కాయిన్ అంటే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నాడు ఒక నెలలో ట్వంటీ సిక్స్ అన్నాడు సో రఫ్ గా ఇంకా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనుకుందాము మనం యావరేజ్గా గా ఆ ఆ వరకు అయితే వాళ్ళ దగ్గర కాయిన్ ఉన్నాయి సో బేసికల్ గా మీరు ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే సెల్లింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళ బిట్కాయిన్ వాల్యూ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ బిలియను సో ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బిట్కాయిన్ అయితే ఇప్పుడు వరకు వాళ్ళు సెల్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న బిట్కాయిన్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ బిట్కాయిన్ అయితే ఉంది సో అదంతా మోస్ట్ ప్రాబల్లీ డంప్ చేస్తుండొచ్చు బట్ ఇంకెన్ని రోజులు ఉంటుంది సెల్లింగ్ ప్రెషర్ అన్నది చెప్పలేము వాళ్ళు ఏ విధంగా ఇప్పుడైతే చాలామంది ఏం చేసి చెప్తున్నారంటే జర్మనీ గవర్నమెంట్కి రాదర్ దెన్ అంటే ఇట్లా ఎక్స్చేంజ్లో సెల్ చేసి ప్రైస్ అప్ అండ్ డౌన్ చేసే బదులు డైరెక్ట్ ఓటీసీ సెల్ ఓటీసీ సెల్ అంటే బిగ్ లార్జ్ క్వాంటిటీ ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఎక్స్చేంజ్తో మాట్లాడుకొని అలా సెల్ చేయొచ్చు అదైతే మనకి ప్రైస్ మీద ఇంపాక్ట్ ఉండదు అలా చేస్తారు కావచ్చు అని అంటున్నారు బట్ ఇంత లో కూడా మనకి ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న అయితే ఈటీఎఫ్స్ అంటే మనకి బిట్కాయిన్ ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా మీరు చూడండి లాస్ట్ త్రీ టూ డేస్ లో ఫిఫ్త్ అంటే లాస్ట్ ఫ్రైడే రోజు సాటర్డే సండే ఈటీఎఫ్స్ ఉండవు కదా యూఎస్లో లో సో వన్ ఫార్టీ త్రీ మిలియన్స్ నిన్న ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్స్ వర్త్ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఈటీఎఫ్స్ ద్వారా అయితే వచ్చాయి అంటే ఒక దశలో జర్మనీ అమ్ముతుంది బట్ ఎట్ ద సేమ్ టైం ఈటీఎఫ్ వాళ్ళు కొంటున్నారు సో ఆ విధంగా అయితే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది సో అందువల్లనేమో అనుకుంటా మరీ ప్రైస్ అయితే హ్యూజ్ గా క్రాష్ అయితే కాలేదు సో అంటే జర్మనీ అంత అగ్రెసివ్గా అమ్ముతున్నా కూడా ఈ ఈటీఎఫ్ ఫ్లోస్ మనకి ఇన్ఫ్లోస్ ఉండటం వల్ల అది కొంచెం ఈక్వల్ అవుతుంది అఫ్ కోర్స్ జర్మనీ ఇంకా కొంచెం ఎక్కువ అమ్ముతుంది బట్ స్టిల్ ఇది కూడా లేకపోతే మనకి ఇంకా కూడా ప్రైస్ అయితే క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది సో ఒక విధంగా ఇప్పుడు మనల్ని ఈటీఎఫ్స్ సేవ్ అనుకోవచ్చు ఈ ప్రైసెస్ని ని అలానే ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ తీరియం ఎప్పుడో అప్రూవ్ అయింది కదా అయితే నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి ఇంకొన్ని అప్రూవల్స్ ఉంటాయి అన్నట్టు సో వాటన్నిటికైతే ఇప్పుడు వ్యానెక్ కానీ ట్వంటీ వన్ షేర్స్ కానీ ఇంకా టూ త్రీ కంపెనీస్ అయితే వాళ్ళు ఆ అప్రూవల్స్ కోసం కూడా అప్లై చేశారు సో మోస్ట్ ప్రాబల్లీ మనకి తొందరలోనే ఈ తీరియం ఈటీఎఫ్ ట్రేడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది ఒకసారి స్టార్ట్ అవుతే మనకు కొంచెం పాజిటివ్ మూమెంటం రావచ్చు మార్కెట్లో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఈ వీకెండ్ ఈ వీక్లో ప్లస్ ఈ మంత్ ఎండ్ వర ఈ వీక్లోనే యాక్చువల్గా మనకి యూ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వస్తుంది సో ఒకవేళ అది పాజిటివ్గా వచ్చినా కూడా మనకి మార్కెట్ కొంచెం మూవ్మెంట్ రావచ్చు ఇప్పుడైతే కరెంట్గా అయితే సైడ్ వేస్లోనే ఉన్నాయి సో మన ఈరోజు హై అంటే కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అయిన కాయిన్స్ చూసుకుంటే టియా అయితే నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది చాలా మట్టుకి ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఏవైతే హ్యూజ్గా డంప్ అయ్యాయో అవన్నీ అయితే ఇంప్రూవ్ అయ్యాయో ఒకసారి మనం చూసుకుందాం లాస్ట్ సెవెన్ డేస్లో చూడండి నాట్ కాయిన్ సెలెస్టియా మంత్ర ఇది మనం చాలా సార్లు డిస్కస్ చేసాము వన్ ఆఫ్ ద బెస్ట్ కాయిన్స్ అని ఓమ్ ట్వెల్వ్ పర్సెంట్ సో నా పోర్ట్ఫోలియో నేను ఇంకా చెక్ చేయలే నేనైతే ఈ ఓమ్ తీసుకున్నాను త్రీ డేస్ బ్యాక్ సెలెస్టియా కూడా తీసుకున్నాను అలానే ఇంకా బాంక్ తగ్గిపోయింది బట్ మీరు ఒకసారి చూసుకుంటే మనము మీమ్ కాయిన్స్ కేటగిరీలో ఎవ్రీ ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్న చూద్దాము సో దానివల్ల మనకు తెలిసిపోతుంది ట్రెండింగ్ లో ఏ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయని లాస్ట్ సెవెన్ డేస్లో చూద్దాము సెవెన్ డే కొత్త మేము కాయిన్స్ అయితే వచ్చినాయి ఈ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో ఈ బిల్లి అనేది ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది బట్ ఇంకా నేను దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఎక్కువ చేయలేదు ఒకసారి రీసెర్చ్ చేస్తాను అలానే రిటార్డియో ముందు నుంచే ఉంది బట్ మీరు చూడండి ఒకటి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే షీబా డోజు అంత పంపు కావట్లేదు బట్ కొత్త కొత్త మీమ్ కాయిన్స్ అయితే ఎవ్రీ వీక్ కొత్త మీమ్ కాయిన్స్ వస్తున్నాయి అవి ఎక్కువగా పంప్ అవుతున్నాయి గుడ్ థింగ్ ఏంటంటే ట్రంప్ బో బోర్డెన్ కూడా కొంచెము పంప్ అయ్యాయి బోర్డెన్ అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ట్రంప్ అయింది పంప్ అయింది సో నేను జస్ట్ ఒకసారి ట్వంటీ ఫోర్ అవర్స్ చూద్దాము సో యా జియో బోడే ఫిఫ్టీ పర్సెంట్ పంప్ అయింది యాక్చువల్లీ ఇది ఎయిటీ ఉండే మార్నింగ్ బట్ ఇప్పుడు కొంచెం డంప్ అయింది అలానే బీర్కాయిన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సో ఒకసారి మనం ఓవరాల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కాయిన్స్ చూసుకుంటే సెలెస్టియా అగెయిన్ బాంక్ బిటెన్సర్ బిటెన్సర్ గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం గుడ్ ప్రాజెక్ట్ అని అలానే జూపిటర్ సో ఎందుకంటే వీళ్ళు మొన్న స్టేకింగ్ రివార్డ్స్ అనౌన్స్ చేశారు సో దానివల్ల కూడా దీని ప్రైస్ కొంచెం ఇంక్రీజ్ అయింది అలానే సెయి బ్రెట్ సో మోస్ట్ ప్రాబల్లీ మనం డిస్కస్ చేసిన కాయిన్స్ అయితే ఈ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ లో డిస్కస్ చేసిన కాయిన్స్ అయితే కొంచెం అయితే అప్ ట్రెండ్ లోనైతే ఉన్నాయి ఇవి ఈ రోజు మేజర్ న్యూస్ మళ్ళీ నేను ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ తోని మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ